వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాల్టి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం. 1. అడ్డం కార్యపద్ధతి విధానం. 1. నిలువు తెలుగు రివల్యూషన్ విప్లవం. 2. నిలువు శుద్ధి చేయునది ధావం. 7. అడ్డం లవంగాన్ని పోలిన తెలుగు సంవత్సరం ప్లవంగా. 3. నిలువు బోర్లించిన ఆకాశం గగనం తిరగేసి రాయాలి. 11. అడ్డం హెచ్చరిక గమనిక. 12. నిలువు చాటు అంతర్ధానం మరుగు. 15. అడ్డం ముని ఋషి. 8. నిలువు మానవుడు మనిషి. 8. అడ్డం మరకతంలోని డాగు మరక. 5. నిలువు పులిసిన గంజి ఒక యుగం కింద నుండి కలి. 4. నిలువు చీపురు కట్ట పొరక. 4. అడ్డం ఎల్ల రెండూళ్లను వేరు చేసే సరిహద్దు పొలిమేర. 6. నిలువు చెల్లుపత్రం రసీదు. 9. అడ్డం రాజ్యం ఒక రకం కోడి సీమ. 10. నిలువు తనువు కాదు వివాహం మనువు. 13. అడ్డం అదును కాదు వాడి పదును. 13. నిలువు ఇనుమును బంగారంగా చేసే విద్య పరుసవేది. 16. అడ్డం గ్రామం ఊరు. 16. నిలువు నక్కకూత ఊళ. 19. అడ్డం మందం దళసరి. 25. అడ్డం వాల్మీకి రామాయణాన్ని ఇలా పిలుచుకుంటారు ఆదికావ్యం. 21. నిలువు తెలుగు మెలోడీ శ్రావ్యం. 26. నిలువు కొవ్వు మదం కండతోడిది కావరము. కండకావరం అంటుంటారు కదా, దానిలో కావరము. 31. అడ్డం మనోహరం అందం రమ్యం. 34. అడ్డం రుద్దడాన్ని ఇలా కూడా అంటారు తోము. 19. నిలువు చేతి రుమాలు దస్తీ. 20. అడ్డం శిక్ష దండన శాస్తి. 20. నిలువు మునులకు కోపం వస్తే ఏం పెడతారు శాపం. 28. నిలువు అట్లకాడ సలాకి. 30. అడ్డం క్రయ విక్రయాలలో మిగిలిన ఆదాయం లాభం. 33. అడ్డం మాలిన్యం మురికి. 17. అడ్డం సాటివచ్చు సరిపోవు తులతూగు. 18. నిలువు పక్షి ఈక చిత్రం కుంచే తూలిక. 14. నిలువు నడుము భాగం చీల త్రాసుముళ్ళు మొల. 17. నిలువు శ్రీకృష్ణుడి కోసం సత్యభామ బంగారంతో వేసిన తూకం తులాభారం. 22. అడ్డం కూచిపూడిలో ఒక నృత్య విశేషం భామాకలాపం. 24. నిలువు మిక్కిలి కాంక్ష లాలసము.
29 అడ్డం, జీవిక కోసం మరో ప్రాంతానికి వెళ్ళడం, వలస. 27 అడ్డం, తలతెగిన వానరం, అట్నుంచి. వానరంలో వాతిశేగా మిగిలేది నరం, తిరగేసి రాయాలి. 23 నిలువు, అభిమానం గల స్త్రీ, మానవతి. 32 అడ్డం, పాండవ మాత, కుంతి. ఇదండి ఇవాల్టి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొర్లినా కానీ, మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.